అందరికీ నమస్తే. రోజు రోజుకు ఏపీ రాజకీయాలు రసవతరంగా మారుతున్నాయి. రోజు ఒక పార్టీకి రాజీనామాలు, ఇంకో పార్టీలో చేరికలు జరుగుతూనే ఉన్నాయి. మనం రీసెంట్గా గమనిస్తే వైసీపీ పార్టీ నుంచి జనసేనలోకి చేరుతున్న చాలామంది నాయకులు క్యూ కడుతున్నారు. వంశీకృష్ణ కావచ్చు వైజాగ్ నుంచి, మళ్ళీ మనకు మచిలీపట్నం ఏపీ బాలశౌరి కానివ్వండి, వీళ్ళందరూ వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. అసలు వైసీపీకి వీళ్ళందరూ ఎందుకు వీడుతున్నారు, అసలు దాని వెనుకున్న కారణం ఏంటి? ఈరోజు ముఖ్యంగా ఈరోజు గమనిస్తే ఈరోజు కూడా ఒక యువ ఎంపీ, విజ్ఞాన సంస్థల చైర్మన్ లావు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు అసలు ఈ రాజీనామాల పరంపర ఎందుకు కొనసాగుతుంది? అసలు జగన్ మధ్యలో ఏముంది? ఇది వైసీపీ పార్టీకి ప్లస్సా మైనసా? 2024 ఏప్రిల్లో సార్వత్రిక ఎలక్షన్లు జరిగే దాంట్లో వైసీపీ అసలు గెలుస్తుందా లేదా? ఎందుకు మార్చుతున్నారు జగన్? వీళ్ళందరూ ఎందుకు వదులుకుంటున్నాడు? ఇప్పుడు మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఈరోజు రాజీనామా చేసిన ఎంపీ కూడా చాలా మంచి పేరు ఉంది ఆయనకి. ఆ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో ఓన్లీ కులాల సమీకరణాల కోసం ఒక అగ్రకులస్తుడైన ఎంపీని తీసేసి గుంటూరు ఎంపీ స్థానంకి పోటీ చేయమని కోరింది. కాకపోతే ఆయన దానికి సుముఖంగా లేరు. ఎందుకు సుముఖంగా లేరు అంటే, కష్టపడి 5 సంవత్సరాలు పనిచేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి అక్కడ మంచి పేరు సంపాదించుకొని మళ్ళీ ఎంపీగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం చేసుకున్న తరుణంలో ఇట్లాంటి షాకింగ్ నిర్ణయం నిజంగా జగన్ పార్టీకి చాలా మైనస్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ కృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ పార్టీలో పోతే వాళ్ళు సునాయాసంగా విజయం సాధించగలిగే అవకాశం ఉంది. ఈయన మీద ఎక్కడా వ్యతిరేకత లేదు. ఈవెన్ ఎమ్మెల్యేల దగ్గర వ్యతిరేకత లేదు, పార్టీలో వ్యతిరేకత లేదు. జగన్ చుట్టూ కోటరీలో ఉన్న 4 మాత్రమే ఈయన వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒక బీసీని నిలబెట్టడానికి కోసం వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు నరసరావుపేట ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ మాకు ఈ ఎంపీ కావాలి, ఇతనైతేనే మేము సునాయాసంగా గెలుస్తామని చెప్పినా కూడా జగన్ వినకుండా ఆ 4 చెప్పిన మాటలు విని ఈ ఎంపీని మార్చుతున్నాడు. దీనివల్ల పార్టీకి మరి ఫ్యూచర్లో ఎలక్షన్లో ఎలా ఎటువంటి నష్టం ఎలా జరుగుతుంది అనేది మనము చూడాల్సిన విషయం ఇది. అట్లానే చాలా మంది, ఇప్పుడు తిరుపతి ఎంపీ తీసుకుంటే గురుమూర్తి చాలా కష్టపడి బై ఎలక్షన్స్ లో నెగ్గినా కూడా చాలా కష్టపడి పనిచేసుకుని చాలా మటుకు సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి తిరుపతిలో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు. అతన్ని అనూహ్యంగా తిరుపతి బరి నుంచి తప్పించి సత్యవేడు ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తున్నాడు. సత్యవేడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతనికి తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది ఎక్కడి స్ట్రాటజీ అనేది పబ్లిక్ కూడా వైసీపీ ఇన్నర్ సర్కిల్ లో కూడా చాలా ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు నాయకులు, కార్యకర్తలు అందరూ. వీళ్ళందరిని ఎందుకు మారుస్తున్నారు జగన్? ఎవరు చెప్తే మారుస్తున్నారు? ఇది మరి ఏ రకంగా అవుతుంది అన్నది చూడాలి. ఇప్పుడు ఎమ్మెల్యేగా పనికిరాని సర్వేలో వ్యతిరేకత వచ్చిన వాళ్ళని ప్రమోషన్ ఇస్తూ, ఇప్పుడు జయరాం ఉన్నాడు చిత్తూరు ఎంపీగా, గుమ్మనూరు జయరాంకి ఇవ్వడం, ఆయనకు ఎమ్మెల్యేగానే గెలవలేడు అని చెప్పేసి ఆయన మీద నియోజకవర్గ స్థాయిలో కంప్లైంట్స్ ఉంటే మరి ఆయన ఎంపీగా ఎలా గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఆయనకు చెప్తున్న మన సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి. మరి మునుముందు వైనాట్ 175 అన్న జగన్ ప్రభుత్వం, మరి వైనాట్ 175 వస్తుందా, పార్టీని అధికారంలోకి తెస్తుందా స్ట్రాటజీ, లేకపోతే జగన్ ప్రతిపక్షంలో కూర్చొని పవన్ కళ్యాణ్ చంద్రబాబు అధికారంలోకి వస్తారా, వేచి చూడాలి.